అంటే పింక్ సినిమా రీమేక్ అది ఎలా ఉండబోతుంది, పవర్ స్టార్ గారి ఇమేజ్ కి ఎలా సూట్ అవుతుంది, అది దాన్ని ఎలా మౌల్డ్ చేస్తారు ఏంటి అని చాలా సందేహాలు ఉండేవి. ఆ సందేహాలు అన్నిటికి సినిమా రూపంలో, సీన్ల రూపంలో, సన్నివేశాల రూపంలో మీరు మాకు ఆన్సర్లు ఇచ్చేశారు. సో ఇప్పుడు మీరు క్వశ్చన్ వేసి మీరే ఆన్సర్ చెప్పేసుకోవాలి. నేను నేను ఎందుకంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నా దగ్గర బాగుంది కాబట్టి. సో ఎస్ ఎస్, మీకు కూడా ఆ సందేహం ఉండిందా పింక్ రీమేక్ పవర్ స్టార్ గారు అంటే మీకు ఉండిందా అసలు ఫస్ట్ స్టార్టింగ్ లో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉండేవా మీకు కూడా? యాక్చువల్ గా నాకు సందేహం ఏం లేదండి. నేను యాజ్ ఐ ఆన్సర్డ్ ఇట్ బిఫోర్, ఐ వాజ్ హ్యాపీ టు మేక్ దిస్ ఫిలిం. లైక్ యు నో, పవర్ స్టార్ గారితో సినిమా చేస్తున్నాం అని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఐ వాజ్ హ్యాపీ ఫర్ దట్. ఆ ఆనందంలో ఇంకా నాకు వచ్చిన పని నేను చేసుకుంటూ వెళ్ళాను. అరే అది మీకు నచ్చింది, ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ లైక్ యు ఆల్ లైక్డ్ ఇట్. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం డైరెక్టర్ని కాస్ట్ చేసుకున్నారు అని చెప్పి, ఎందుకంటే ఆన్ బోర్డ్ డైరెక్టర్ కొంచెం లేట్ గా రావడం జరిగింది. ప్రొడ్యూసర్ రెడీ, హీరో రెడీ, కథ రెడీ, దాని తర్వాత డైరెక్టర్ సెట్స్ మీదకి రావడం జరిగింది. సో కాదు, అమితాబ్ బచ్చన్ గారి రోల్ లో చాలా సెటిల్డ్ గా ఉంటుంది అనమాట. ఆయన డైలాగ్స్ అన్ని సెటిల్ గా ఉంటాయి, బాడీ లాంగ్వేజ్ సెటిల్ గా ఉంటుంది. బట్ పవర్ స్టార్ గారిని ఆ పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్స్ కానీ వినిపించాయి. సో దాన్ని మేబీ ఆ ఇమేజ్ కోసం మౌల్డ్ చేయడం జరిగిందా? 100% అండి, ఇది రెండు కారణాల కోసం మౌల్డ్ చేయడం జరిగింది. ఒకటి పవర్ స్టార్ గారు చేస్తున్నారు. సో పవర్ స్టార్ గారు చేస్తున్నప్పుడు ఆయన నుండి కొన్ని మనం కోరుకునే విషయాలు ఉంటాయి, అవి ఏవి మిస్ అవ్వకుండా ఉండాలి. అలానే ఇది మన తెలుగు ప్రేక్షకులు చూస్తున్నాడు ఈ సినిమా. సో ఏంటంటే తెలుగు ప్రేక్షకులకి ఒకలాగా సినిమాను చూడడం అలవాటైన మనకు మనందరికి అలవాటైన విషయం. సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఈ మార్పులు చేసామండి. ఏ మార్పు జరిగినా ఈ మార్పులకి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అట్ ద సేమ్ టైం ప్రేక్షకుడు. ఎందుకంటే వాళ్ళకి నచ్చే విధంగా, వాళ్ళు ఎవ్రీడే తీసుకుంటున్న విధానంగా, అంటే ఏదో మేము కొత్తది ఏమి ఇవ్వట్లేదు మీకు, మీరు డైలీ తీసుకునేదే, కాకపోతే కొంచెం తేడా అంటే ఈ కంటెంట్లో మాత్రం చిన్న తేడా అని చెప్పేసి. సో ఆ రెండు విషయాలు రెండు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి.